పవిత్రమైనదో, ఏది రమ్యమైనదో, ఏది ఖ్యాతి గలవో వాటి మీదే ధ్యానం ఉంచుకునుడి. ఇది మనం మన గృహంలో అడుగుదాము. దేవా, నా గృహములో, నా గృహంలో ఏదైతే సత్యమైనదో అదే అనుగ్రహించబడాలయ్యా, అదే ఉండాలయ్యా. ప్రతి చీకటి అసత్యమైన మాటలు, బుక్స్ అన్నీ కూడా లయపరచబడాలి. మీరు లయపరచండి. ఒకవేళ అసత్యమైన బుక్స్ కానివ్వండి, అసత్యమైన ఏమైనా వస్తువులు కానీ, దేవునికి ఇష్టం, దేవుని చిత్తాన్సాన్ని, దేవుని సన్నిధిని అడ్డగించే ప్రతి వస్తువు యేసు నామంలో లయపరచండి, తీసివేయండి, పారద్రోలండి. అడగండి, ఏవి సత్యమైనదో, సత్యమైన మాటలు, సత్యమైన వాక్యము, సత్యమైన పాటలు, ఆరాధన మాత్రమే నా గృహంలో వినపడాలి. సత్యమైనవి ఏవి మాన్యమైనవో, ఏది మాన్యమైనవో, ఏది అంగీకారమైనవో అవే నా గృహంలో ఉండాలి. ఏవి న్యాయమైనవో, అన్యాయము నా గృహంలో చోటు లేదు, అన్యాయం చేసే వారికి గృహంలో చోటు లేదు. దావీదు అంటాడు, దేవా నీ చిత్తలో ఉన్న వారిని నా గృహంలో, ఆ పని కత్తెలు కూడా అంట న్యాయంగా ఉండే వాళ్ళని నేను అంగీకరించేవాడంట. ఆ పని చేసేవారు, ఆ వారియర్స్, సైనికులు, ఆయన దగ్గర పనిచేసేవారు కూడా న్యాయంగా ఉండాలని ఆశించాడు. అదే రీతిగా అన్యాయంగా ఉన్న వారిని దూరపరచాడంట. ఈరోజు ఏది న్యాయమైనదో అదే మా గృహంలో ఉండాలయ్యా. కేవలం మనుషులు కాదు, ఏది న్యాయమైనది? మీ మాటల్లో న్యాయమా ఉందా? మీ తలంపులో న్యాయం ఉందా? అన్ని విషయంలో న్యాయత ఉందా మీ జీవితంలో? అడగండి, దేవా నా కుటుంబంలో, నా ఇంటిలో ఏదైతే సత్యమో, ఏదైతే మాన్యమో, ఏదైతే న్యాయమో దానితో నింపబడాలయ్యా. ఏదైతే పవిత్రమైనదో, ఇస్ దర్ ఎనీథింగ్ అన్హోలీ ఇన్ యువర్ ఫ్యామిలీ, ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ హౌస్? ఏమైనా అపవిత్రమైన ఉన్నాయా? దేవుడు ఈ మాటలు పలుకుతుండగానే ప్రేరేపిస్తున్నాడా? దేవుడు ఇవి తీసివేయాలి చూపిస్తున్నాడా? ఈ వస్తువు అని చూపిస్తున్నాడా? ఈ బుక్ అని చూపిస్తున్నాడా? ఏమైనా చూపిస్తున్నాడా? లేకపోతే ఏమైనా అపవిత్రమైన దృశ్యాలు మీ ఫోన్లో కానివ్వండి, మీ ల్యాప్టాప్స్లో కానివ్వండి, మీ టీవీలో కాని కనపడుతున్నాయా? దేవుని అడగండి, దేవా నన్ను క్షమించయ్యా, ఈ అపవిత్రమైనవి నా గృహంలో పెట్టుకున్నాను కాబట్టే ఈ అపవాది ఇంతగా తాండవం ఆడుతున్నాడయ్యా మా గృహంలో. దేవా నీ సిలువ రక్తంతో నన్ను కడుగయ్యా, సిలువ రక్తంతో శుద్ధీకరించయ్యా. అపవిత్రమైనవి ఏమైనా ఉంటే అపవాదికి మనము తలుపు తెరిచినట్లు గ్రహించండి. అపవిత్రమైన ప్రతి దాని తలంపుని టేక్ కంట్రోల్, చెరపట్టండి ఆయన వాక్యం తెలియజేస్తుంది. టేక్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ కాజింగ్ యూ టు బి అన్హోలీ. మీ ఫోన్ మిమ్మల్ని అపవిత్రతలోకి నడిపిస్తుందా? ఏ యాప్ అయితే, ఎటువంటి యాప్ అయితే మిమ్మల్ని అపవిత్రతలోకి నడిపిస్తుందో ఆ యాప్ డిలీట్ చేయండి. దట్ ఈస్ జస్ట్ అ సైన్ ఆఫ్ యువర్ ఫెయిత్. నాకు అపవిత్రమైనవి ఏదొద్దు. అది ఎంత నష్టం మీకు కలగజేసినా పర్వాలేదండి, టేక్ ఇట్ ఆఫ్. అపవిత్రమైన ప్రతి దాని నుండి నన్ను దూరపరచయ్యా. మొదటిగా ఏంటిది? సత్యమైనది. రెండోది మాన్యమైనది. ఏది న్యాయమైనది? నాలుగోది ఏదైతే పవిత్రమైనవో, పవిత్రమైనవి మా గృహంలో ఉంచయ్యా. ఏదైతే రమ్యమైనదో, ఏదైతే నీకు ఇంపుగా ఉంటుందో దేవా, వాట్ ఈస్ ప్లీజింగ్ టు యూ, ఏది రమ్యముగా. ఇదిగో యోబు గృహంలో అంతా కూడా, యోబు కూడా బలులు అర్పించేవాడంట. ఈరోజు రమ్యమైనది దేవుని సన్నిధి ఆహ్వానించేది, ఆకర్షించేది మీ గృహంలోనేయా? దేవుని సన్నిధి ఏంటది ఆకర్షించేది? ఏం ఆకర్షిస్తా తెలుసా? స్తుతి, కృతజ్ఞత. ఇల్లంతా కూడా స్తుతి సంగీత సునాద గీతాలు మీ గృహంలో వినబడుతున్నాయా? Are there songs and salvation, songs of salvation? స్తుతి గీతాలు మీ సన్నిధిలో, మీ గృహంలో వినబడుతున్నాయా? అవి ఆకర్షిస్తాయంట, రమ్యముగా ఉంటుందంట, ఇంపుగా ఉంటుందంట. దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధికి, దేవుని సన్నిధి ఆకర్షిస్తాయంట. దేవుని సన్నిధికి చేరే ఆ స్తుతి గీతాలు ఒకవేళ కేవలము రికార్డెడ్వి కాదు, మీ గృహంలో, మీ ఫ్యామిలీ ప్రేయర్స్లో స్తుతి గీతాలు వినపడుతున్నాయా? పాటలు పాడుతున్నారా? ఆరాధిస్తున్నారా? అవంట ఏది రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యాస ముంచుకొనుడి. ఈరోజు మీకు ఏది గుర్తున్నా గుర్తుండకపోయినా ఇది ఆలోచించండి, నా గృహంలో మేలైనది ఉందా? రమ్యమైనవి ఉన్నాయా? న్యాయమైనవి ఉన్నాయా? ఇంకేంటి, పవిత్రమైనవి ఉన్నాయా? మాన్యమైనవి ఉన్నాయా? సత్యమైనవి ఉన్నాయా? ఇవన్నీ ఉన్నాయా? చూసుకోండి. ఇవి లేనట్లయితే అపవాది తాండవం చేస్తాడంట. ఎఫెసీయులకి రాసిన పత్రిక 7వ వచనంలో ఉంటుంది చూడండి. ఎఫెసీయులకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఇది రెండో పాయింట్. ఏంటిది మొదటిగా పాయింట్ ఏంటిదంటే, మన జీవితాల్లో, మన కుటుంబంలో కావాలి, దేవుని సన్నిధి కావాలంటే అపవాదిని పారద్రోలాలి. ఆ అధికారము మనకుంది అని గుర్తించి, పాములను తేళ్లను త్రొక్కి అధికారము మనకుందని అపవాదిని పారద్రోలాలి, పారద్రోలాలి మన కుటుంబాల నుండి, మన గృహాల నుండి. రెండవది ఏంటిదంటే,
ప్లీడింగ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు రక్తము, యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన రక్తము ప్రతిరోజు మనము వేడుకోవాలంట. ఎఫెసీయులకి రాసిన పత్రిక 1:7 దేవుని కృప మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని అందు ఆయన రక్తము వలన మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. నమ్ముతున్నారా? నేను చదువుతుండగా మీరు నాతో పాటు రిపీట్ చేయండి. ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములను క్షమాపణ, అపరాధ క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆయన రక్తము వలన మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఈరోజు మన కుటుంబములో దేవుడు సన్నిధి, దేవుని సన్నిధి కావాలి అంటే ప్రతిరోజు దేవుని యొక్క రక్తాన్ని వేడుకోవాలి. ఆయన రక్తంలో ఉంది విమోచన, ఆయన రక్తంలో ఉంది క్షమాపణ, ఆయన రక్తంలో ఉంది భద్రత, ఆయన రక్తంలో ఉంది కాపుదల. సంహార దూత పారిపోవడానికి, సంహార దూత దాటిపోవడానికి కారణం ఏంటిదంటే ఏ గుమ్మము పైన అయితే యేసు క్రీస్తు యొక్క రక్తము, అంటే ఆ రోజులో గొర్రెపిల్ల రక్తం, ఈ రోజు యేసు క్రీస్తు యొక్క రక్తము రాయబడి ఉంటుందో అక్కడ సంహార దూత పారిపోతాడంట. ఈరోజు సంహార దూత తిరుగుతా ఉన్నాడండి. ఇందాక చెప్పినట్టు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనా, ఏ కుటుంబాన్ని పాడు చేద్దామా, ఏ కుటుంబంలో అసమాధానం కలుగజేద్దామా, ఏ కుటుంబంలో శాపం ఉంచుదామా, ఏ కుటుంబంలో అనారోగ్యం ఉంచుదామా అని గర్జించు సింహము వలె వెతుకుతున్నాడంట, తిరుగుతున్నాడంట. ఈరోజు సింహము వలె తిరుగుతున్నాడేమో, కానీ అపవాదిని దాటింపజేసేది, అపవాది అసలు అడుగు పెట్టడానికి కూడా భయపెట్టేది ఏంటి తెలుసా? యేసుక్రీస్తు యొక్క రక్తము. నేను చెప్తుండగానే మీరు అడగండి, నేను అడుగుతుండగానే, నేను చెప్తుండగానే నాతో పాటు రిపీట్ చేయండి. యేసయ్యా, నీ రక్తాన్ని నా గుమ్మాన పైన ప్రోక్షించయ్యా, నా గుమ్మాన పైన రాయమని అడుగుచున్నానయ్యా, రక్తాన్ని క్షించమని అడుగుచున్నానయ్యా, విశ్వాసముతో నేను అడుగుచున్నానయ్యా, ప్రతి సంహార దూతని మీరే పారద్రోలమని అడుగుచున్నాము దేవా. దేవా, నీ రక్తాన్ని నా గుమ్మాన పైన, నా ఇంటి గుమ్మాన పైన రాస్తున్నామయ్యా, విశ్వాసముతో రాస్తున్నామయ్యా. లార్డ్ యూ హ్యావ్ ద వండర్ వర్కింగ్ పవర్ ఇన్ యువర్ బ్లడ్. లార్డ్, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేసే నీ రక్తము నాకు కావాలయ్యా. కవరజ్ లో కప్పయ్యా, నీ రక్తముతోటి కప్పయ్యా.